25th ఇండియా షేక్ అయితదని విజయ్ దేవరకొండ ఈ రోజు ఒక్క విజువల్ అంటే థియేటర్ ప్రైస్ టికెట్ ప్రైసెస్ ఎందుకు తగ్గిస్తలేమంటే ఒక స్టార్ హీరో మిగతా అన్ని సినిమాలకు తగ్గించండి, ఈ సినిమాకి థియేటర్ ప్రైసెస్ తగ్గియకపోవడమే మంచి. ఎందుకంటే విజయ్ దేవరకొండ అంటే గ్లోబల్ స్టార్, టికెట్ ప్రైసెస్ తగ్గిస్తే ఏంటంటే మా రికార్డ్ కలెక్షన్స్ పడిపోతాయి. విజయ్ దేవరకొండ అంటే మిగతా అందర్ స్టార్లతో ఈక్వల్ గా ఉండాలి. బాక్స్ ఆఫీస్ మీద బాక్సింగ్ చేయడానికి రేపు విజయ్ దేవరకొండ బయలుదేరుతుండు. ఇప్పుడు 200 కోట్ల మార్కెటింగ్ షేర్ వసూలు చేసే సినిమా ఇది. విజయ్ దేవరకొండ ఒక్కటే చెప్పిండు, 100% థియేటర్ ఆక్యుపైజ్ ఇవ్వండి, జనాన్ని మేము నింపుతామని చెప్పిండు. బట్ చార్మి ఒక క్వశ్చన్ అడిగింది టీవీ ఫైవ్ లో, ఒకవేళ సినిమా బాగాలేకపోతే పరిస్థితి ఏంటంటే అసలు అది ఎక్స్పెక్ట్ అయ్యేది విజయ్ దేవరకొండ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అర్జున్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్ కార్డ్ నుంచి సినిమా బాగుంది వాళ్ళే కాకుండా విజయ్ దేవరకొండ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ విజయ్ దేవరకొండ సినిమా చూడాలంటే ఈరోజు పాన్ ఇండియా మూవీ, విజయ్ దేవరకొండకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఇన్స్పిరేషన్గా చూసి యూత్ అందరూ విజయ్ దేవరకొండలాగా ఉండాలి, పైకి రావాలి, లైఫ్లో అందరిగా గొప్పగా బతకాలని ఒక స్టార్ హీరో మెసేజ్ ఇది. కాకపోతే ఈ సినిమా అనేది విజయ్ దేవరకొండకి ఒక ల్యాండ్ మార్క్ మూవీ, అండ్ పూరి జగన్నాథ్ పోకిరి ల్యాండ్ మార్క్ మూవీ అంటే ఎట్లయితుందో ఇది లాయగాడ్ సినిమా విజయ్ దేవరకొండ ల్యాండ్ మార్క్ మూవీ. ఈ సినిమా నుంచి ఈరోజు థమ్స్అప్ యాడ్ అన్న మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేసిండు. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తుండంటే విజయ్ దేవరకొండ బ్రాండ్ ఇమేజ్ ఏందో తెలిసిపోతుంది. బ్లాక్ బస్టర్ అన్న దాని మీద అసలు డౌటే లేదు. రేపు తెలుస్తుంది మీకు ఇండియా షేక్ అయిపోతుంది, ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ కూడా షేక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ స్టోరీ ముందే అనుకుంటున్నారు, మైండ్ స్టాండ్ లైఫ్ స్టోరీ ఆయన కోపము ఇలాంటి అంటే స్టోరీ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా చూడండి. సినిమా చూడండి ఇప్పుడు విజయ్ దేవరకొండ మా కోసం ఎంత కష్టపడి అంటే ఒక డ్యాన్స్ కూడా రాకపోతుంది. ఇప్పుడు డ్యాన్స్ చాలా మంచిగా చేస్తుండు, డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో రేపు దానికి కష్టానికి ఫలితం దొరుకుతుంది. రేపు మొత్తం వరల్డ్ మొత్తం షేక్ చేసే సినిమా ఏదైతే ఉందో మనకు రెండు పెద్ద ఫెస్టివల్స్ ఇండియాలో, ఒకటి గణేశన్ పండుగ, ఇంకొకటి లాయగారు మూవీ రేపు ప్రపంచ వ్యక్తంగా సెనబ్లేషన్ అంటే ఏందో రేపు చూపిస్తాం. విజయ్ దేవరకొండ టాలెంట్ లేదన్నారు, రేపు మేము మాటల్లో చూపెట్టాం టాలెంట్ ఉండాలన్నాడు. రేపు